అదే మీరు మొదటి నుంచి మీ పాలసీ ఒకటే అంతే, గౌరవం నమ్ముకున్నారు, ఆత్మగౌరవం నమ్ముకున్నారు. మా ఫ్రెండ్స్ అనేవారు చంకెక్కినప్పుడు నెత్తెక్కాల సీఎం గారు పిలుస్తున్నారు కదా అని, పిచ్చోడా నెత్తెక్కించుకుంటారు పైలు కింద మారుతారు. జీవితం నేర్పిన పాఠాలు అవన్నీ నాకు వద్దు. రామరా కోపం వచ్చేసిందండి, కోపం వచ్చేసి హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు నా మీద. అవునా? మామూలు హెరాస్మెంట్ కాదండి, నా ట్యాక్స్ బాకీ ఉంటే జబ్ చేసేమంటాం, ఇంకా ఒకటి కదండి. అప్పుడు రాడు తీరేనమాట అండి ఉద్యమాలకి, రాడు తీరింది. రామారావు గారు నన్ను ఎర్ర చేయడం వల్ల చర్మం దసరైంది అండి. అప్పుడు దాకా చాలా మెత్తన మనిషి నేనండి, ఉద్యమం అంటే తెలియదు నాకండి. ఇప్పుడు కూడా ఉద్యమాలు చేస్తారు కానీ మనసు మెత్తనే సార్ మీరు. రామారావు సినిమాలు కరెంట్ తీస్తారండి, ఇల్లు కరెంట్ తీస్తారండి, కాకర సినిమా కరెంట్ తీస్తారండి, రైస్ మిల్ కరెంట్ తీస్తారండి, రెండు రోజులండి కరెంట్ లాక్ చీకటి ఉంచేసారండి. అది చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా గొడవ అండి మా ఊళ్ళో. ఇద్దరు ఒకసారి వేసాం సినిమా అండి, నేను ఆ సినిమాలో కూర్చున్నానండి, ఆ సినిమా తీసిన తర్వాత మా సినిమా తీయండి అబ్బాయి అన్నానండి, అంతే గొడవ పెరిగిపోయాయండి. ఆ సినిమా కలెక్షన్ లేదండి, నాకు మోరల్ సపోర్ట్ ఎక్కువైపోయిందండి. ఎక్కడి నుంచి గుంటూరు జిల్లా నుంచి విజయనగరం జిల్లా వరకు బస్సులు తీసుకొచ్చి సినిమాకి వచ్చేవారండి. ఈ ఫ్యాన్స్ గొడవలు కూడా చూసారు మీరైతే? చూసారు. ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నాయి ఫ్యాన్స్ గొడవలు? మొన్న ఎన్టీఆర్ మాకు అది ఒకటే, నాకు అది ఒకటే అండి. బీభత్సంగా సినిమాకి వచ్చేసి అల్లుడు మూడు అత్తకే మూడు ఏదో సినిమా ఉందండి, అత్తకే మూడు అమ్మాయికి మూడు, అమ్మాయి మూడు అండి. ఆ సినిమా ఆ సాంగ్ చూసి వెళ్ళిపోయారండి. మూడో వారం నుంచి ఆ సినిమా కలెక్షన్ లేదు, నాకు సినిమా కలెక్షన్ పెరిగిపోయిందండి. పెరిగిపోయింది సినిమా మూసామని సీల్ వేసామని చెప్పి ఎంఆర్ఓ వారు వచ్చేసారండి. సీల్ అయితే సీల్ బతకూడేస్తాను జాగ్రత్తమ్మా, మీరు వాళ్ళని బ్యాన్ చేయండి, సినిమాలు యాక్ట్ చేద్దండి. బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని, కృష్ణరాజు గారిని, అంతేకాని నన్ను ఆడుతున్నాయి మీరెవరు? అయ్యా ఏ ఏ ఊళ్ళో 100లో రావట్లేదు, 200లో రావట్లేదు, 50లో రావట్లేదు, మా ఊరు వచ్చేటప్పుడు లాండర్ ప్రాబ్లం వచ్చిందా అని చెప్పి నేను అయ్యా ఎడ్ల పందాలు వేయట్లేదా, గుర్ర పందాలు ఆడట్లేదా, ప్యాకెట్ ఆడట్లేదా, కోడి పందాలు ఆడట్లేదా, వాటికి లాండర్ ప్రాబ్లం లేదు, మా సినిమాకి వచ్చేసిందా మీకు? నేను సినిమా మోయను తీని సినిమా అన్నాను, సీల్ వేసేయమన్నా సార్ అన్నాను. నేను సీల్ అయితే నేను బతకూడతాను. అయిపోయిందండి. మళ్ళీ ఆర్డివర్ కోర్ట్ అండి, ఆర్డివర్ కూడా ఇదే సేమ్ సంగీతం అండి, ఇదే చెప్పానండి. జయప్ర కృష్ణ అనే కలెక్టర్ గారు అండి, అవునవును ఆయన నోటీస్ ఇచ్చి రమ్మనండి, నేను సినిమా ఆఫీసర్ రాను, మా మేనేజర్ పంపిస్తాను, సినిమా తీసేయమన్నారు. నేను సినిమా తీయను ఏదేమైనా సరే అన్నానండి. 50 రోజు వచ్చేసిందండి, సినిమా కలెక్షన్ లేదని అవుతుంది థియేటర్లో. 50 రోజులు వచ్చినప్పుడు ఇంకా జనం భయపచ్చవండి, ఏదో విధంగా మూసేయాలి సినిమాలండి. నేను పోయినండి మొత్తానికి 6 షోలు 7 షోలు వేసాను, పర్మిషన్ లేకున్నానండి. హాయ్ పర్మిషన్ లేకుండా సినిమా వేయకూడదు అన్నారండి, వేస్తాను నీ ఇష్టమని నేనండి, ఇదే గొడవ అండి. మొత్తానికి వేసేసామండి. బాలకృష్ణ గారు ఫ్యాన్స్కి లెటర్స్ రాయమని చెప్పి ఆ థియేటర్ ఓనర్ గారు ఇంటి రామారావు దగ్గరికి వెళ్ళారండి. నాకు సపోర్ట్ లేదండి, వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు, రామారావు అందరిని వెళ్ళమని. మీరు ఇంతకీ మీరు చూసేవారు సార్ సినిమాలో ఆ టైంలో? నేను సినిమా ఆపరేటింగ్ చేస్తాను సార్, నేను ఆపరేటింగ్ చేస్తూ చూసేవాళ్ళు. ఫిల్మ్ ఎక్కించడం నేనే, ప్యాక్ చేయడం నేను, అన్నీ వచ్చినాయి నాకండి. మొత్తం అన్నీ చేస్తానండి, అకౌంట్ ఆస్తానండి, ఆఫ్ చేస్తానండి, టికెట్లు అమ్ముతానండి, గేట్లో టికెట్లు చెప్తానండి, జనరల్ ట్రాన్ చేస్తానండి, మొత్తం అన్నీ నేర్చుకుంటాను సార్, నేను వైరింగ్ కూడా చేస్తానండి, అన్ని చిన్నప్పుడు అన్నీ నేర్చుకున్నాను సార్ నేను. రామారావు రాయించారండి, రెడీ అయిపోయారు అందరం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసిందండి, ఎన్నికల నోటిఫికేషన్ అసెంబ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసిందండి 89లో అండి. వచ్చేస్తే ఇంకా నా సినిమా చేశానండి, ఫ్రీగా చూపించాను జనానికి, నా సినిమా ఫ్రీగా చూపించాను 30 రోజులండి. 30 రోజులు ఫ్రీగా? ఫ్రీగా చూపించానండి, ఎలక్షన్ వచ్చేసిందండి, ఎమ్మెల్యే నిలబడ్డానండి కాంగ్రెస్ పార్టీ తరఫున, ఫ్రీగా చూపించానండి. ఇంకా అది గెలిచానండి, గెలిచిన తర్వాత 2 రోజుల నుంచి సినిమా తీశారండి, 4 రోజుల నుంచి నేను సినిమా తీశానండి, 106 రోజులు అడవి కిలంపుళ్ళండి. ఇలాంటి గొడవ గొడవ వేసేసాను. చిరంజీవి గారిని పిలుద్దాం 50 రోజు ఫంక్షన్కి అండి. రామారావు గారు బ్రదర్ కిలంపుళ్ళో ఫంక్షన్కి వెళ్తున్నామంట వద్దమ్మా అంటే మనత్తరము భయం వేసండి, నేను ఇంక పిల్ల వేస్తాను చిరంజీవి గారిని. అది కూడా ఆ గొడవ గొడవ ఫేస్ చేశానండి. ఫ్రెండ్ తెప్పించేయమన్నాడండి రామారావు, బ్రదర్ కిలంపుళ్ళో డిస్టర్బెన్స్గా ఉంది, ఆ ఫ్రెండ్ తెప్పించేయమ్మా అని కూడా చెప్పారండి.
గొడవ కూడా ఫేస్ చేశానండి. అంటే రాజీనామా ఉపసంహరించుకోవడం వల్ల రామారావు కోపం వచ్చింది. రకరకాల ఒత్తిళ్ళని వచ్చాయి మీరు అప్పుడు. కాకినాడలో ట్యాక్స్ బ్యాక్ ఉన్నానండి. ఆ బలలో కుర్చీలు స్కోబులెన్స్లు అండి మొత్తం జనం ఉండగా తీసుకెళ్ళిపోయారా? సేల్ చేసా పట్టుకుపోయారండి. నన్ను అవమానించాలండి అయ్యా, అది కూడా ఫేస్ చేశానండి. కరెంట్ తీశారు ఆ రోజు, జనరేటర్ లేవండి అమ్మా. అవునవును, ఇంటికి కూడా కరెంట్ లేదు, టూ డేస్ చీకట్లో ఉన్నామండి. అది భరించానండి. కానీ ఇటువంటి అవమానం ఎప్పుడు, ఇది చాలా, ఇది దీనికి ఎప్పుడు లేదండి అమ్మా. ఇదే అంటే నా జీవితంలో మీ భార్య పిల్లల మీద అంటే నాచురల్లీ సహజంగా మనకు కష్టం వేస్తుంది. ఇదే ఫస్ట్ 40 సంవత్సరాల్లో ఎప్పుడు మా ఫాదర్ రాజకీయ చరిత్రలో లేదండి, నాకు లేదండి అమ్మా. ఇదే ఫస్ట్ టైం అమ్మా. అయ్యా బాధాకరమైన విషయం, భగవంతుడు ఏం చేస్తారో తెలియదండి. వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారా లేదా మా జీవితాన్ని ముగింపు చేస్తారా తెలియదు నాకండి. జీవితాన్ని ముగింపు చేసినా సంతోషమేనమ్మా, బాధగా ఉందన్నమ్మా. మధ్య మధ్యలో బాధపడుతుంటాను, మనం తట్టుకుంటున్నాను. మళ్ళీ 10 మంది వచ్చేటికి ఆ బాధ మన పక్కపోద్దండి అమ్మా. అంటే దేశంలో బహుశా నాకు జరిగిన లాంటి అవమానం ఏ రాజకీయ నాయకుడు జరిగి ఉండదని నేను అనుకుంటున్నానమ్మా. అలాంటి అవమానం చేశారనమ్మా. పోలీసు వాళ్ళని అడిగి ఉండండి, దళిత స్త్రీని చేయట్టుకుని రావాలి చూద్దాం, కాలేజ్ ఏది చేస్తారు మిమ్మల్ని. అవును, అసలు ఒక్క మాట మామూలుగా అంటే సంబోధనలు ఇవి ఇవైతే బూతులు తిట్లు, కొన్ని కొన్ని సంబోధనలు కూడా అవి చట్టపరంగా రాజ్యాంగ పరంగా కూడా. అలాగే మీ పోలీస్ ఆఫీసులు భార్య ఏమని చెప్తే చెప్పండి, మీరు ఉంచుతారా, ఎన్కౌంటర్ చేయరా సార్? డిఎస్పీని అడిగానండి. ఏమంటారు సార్ వాళ్ళు? మాట్లాడలేదు, మామూలుగా అంతే. కుమ్ములిపోయి ఏడుతున్నాను డిఎస్పీ గారు, ఫోటో దింతారా మీరు, చూస్తారా, బట్టి పిమ్మంటారా, పంపుతారా ముఖ్యమంత్రి గారు ఫోటో పంపించుకోండి, బట్టలు ఇప్పుతాం దా పద్మాలిగు. ఇంకా సిగ్గుపడిపోయారు సార్. ఒక డిఎస్పీ గారు యూనిఫామ్లో ఏడుతూ వెనకపోయాడు సార్. ఏ కులస్తుడు తెలియగానండి, ఏమిటి ఈ పరిస్థితి అని. ఒక డిఎస్పీ కూడా కానిస్టేబుల్గా ఉండేవారు అక్కడండి. 4-5 వేల మంది పోలీసులమ్మా హాస్పిటల్ చుట్టూరు, హాస్పిటల్లో బాత్రూమ్ ఉందన్నమ్మా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందన్నమ్మా. ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర 10 పోలీస్ కాపలన్నమ్మా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర బాత్రూమ్ వెంకాలండి. బట్టలు మార్చుకునే స్వేచ్ఛ లేదన్నమ్మా, మొఖం చూసే అవకాశం లేదన్నమ్మా. కులస్తులతో తిట్టిస్తే అప్పుడు చూసే ప్రజానీకానికి ఇద్దరు ఒకే జాతికి సంబంధించిన నాయకులు, మీకు తెలియదే రాజకీయాల్లో అదొక ఎత్తు కూడా. దానికి అన్నానమ్మా, ఒకసారి ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఒక పని చేయండి, మీరన్నట్టే మాకు బాధిస్తుంది ఈ బీసీ సెలవుస్ కోసం అంటున్నారు. అంత మీటింగ్ పెట్టామని చెప్పండి, పెద్ద మీటింగు, పెద్ద మీటింగ్ పెట్టేసేసి ఎవరైతే తిడుతున్నారు నన్ను, పదవులు రాజీనామా చేసేసి మీటింగ్ లీడ్ చేసేసి ముద్రగడ పద్మనాభం తప్పిస్తున్నాము, మేము చేసుకుంటున్నాం బాధ్యత,